Hello everyone, welcome to my channel. This video lo black and decker wet and dry vacuum cleaner ni unbox chesi and then full detail information ni ee video lo ivabothunnanu. So genuine review isthanu. Let's start into our video. So ippudu unboxing chesi chuddam. The dust bag and manual. The flexible pipe or hose pipe. Floor cleaner. Sponge filter. Even extension pipes. So first manam wheels ni fix cheskundam. Ivi holes loki gattiga press cheskunte saripothundi. So four wheels fix cheskundam. So, ee flexible pipe ni inlet loki insert cheskovali. So remove chesetappudu akkada oka button untundi, press cheskoni teeskovali. And ee pipe di blower inlet. మనకు బ్లోయర్ కావాలన్నప్పుడు పైన ఫిక్స్ చేసుకోవాలి. ఇవి ఎక్స్టెన్షన్ పైప్స్. మీ లెంగ్త్ని ఎంత అవసరమో అంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. త్రీ పైప్స్ ఇచ్చారు. ఇది ఫ్లెక్సిబుల్ పైప్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది కార్కి యూజ్ చేస్తారు ఈ పైప్. అండ్ ఇది సోఫాకి, సోఫా క్లీనర్. అండ్ ఇది ఫ్లోర్ క్లీనర్. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే బ్రష్ ఓపెన్ అవుతుంది అండ్ అవసరం లేదు అన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లోర్ క్లీనర్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీనికి టూ లాక్స్ ఇచ్చారు. ఇది హెపా ఫిల్టర్. ఇది డ్రై క్లీనింగ్ అప్పుడు హెపా ఫిల్టర్ యూజ్ చేసుకోవాలి. ఇది వాషబుల్ కాదు. ఇది డస్ట్ బ్యాగ్. దీనికి లాక్ అన్లాక్ ఇలా లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. ఈ డస్ట్ బ్యాగ్ని వాష్ చేసుకోవచ్చు, కానీ హెపా ఫిల్టర్ వాషబుల్ కాదు. దీన్ని వాష్ చేసుకోకూడదు. దీనికి క్యాప్. దీనికి కూడా లాక్ అన్లాక్ ఇచ్చారు. రొటేట్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డ్రై వ్యాక్యూమ్ కోసం యూజ్ చేస్తున్నాం. సో హెపా ఫిల్టర్ డస్ట్ బ్యాగ్ని పెట్టుకోవాలి. ఇలా లాక్ చేసుకొని ఇది 5 మీటర్స్ ఇచ్చారు వైర్. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఆన్ చేసి ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బ్యాగ్ని రైట్కి రొటేట్ చేసి తీసుకోవాలి. మనం క్లీన్ చేసిందంతా కూడా ఈ బ్యాగ్లోకి వచ్చేసింది. ఒకవేళ ఈ బ్యాగ్ పెట్టకపోతే ఆ డ్రమ్లో పడిపోతుంది. మనం డ్రై క్లీనింగ్ మాత్రం ఈ బ్యాగ్ కంపల్సరీ వాడుకోవాలి. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇల్లు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదా. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసి మనం ఇలా బూజులు తులుపుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది పని. సో నాకైతే చాలా బాగా నచ్చింది. యూజ్ చేసి సీలింగ్లో ఉన్న బూజుని కూడా దులపవచ్చు. అది కూడా చూపిస్తాను.
వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వ్యాక్యూమ్ క్లీనర్. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం డ్రై క్లీన్ చేసాం కదా, వెట్ క్లీనింగ్ చేసి చూపిస్తాను. వెట్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి హెపా ఫిల్టర్ని రిమూవ్ చేసుకోవాలి, ఇంకా డస్ట్ బ్యాగ్ కూడా రిమూవ్ చేసుకోవాలి, లేదంటే స్పాయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.